భారతీయ విభాగం చుట్టమంట కాస్త అప్పైపోతుండట హనుమంతుడు అంటుంటే హనుమంతుడు నా దేవుడు ఆ సమయం అంటే అక్కడ ఉండాలని శని హనుమత్ పాదాలు ఏంటయ్యా అక్కడే అంటే ఆయనకి ఏంటి పదార్థం అనేసాము వాళ్ళ మూట చూడనే పదాలు అక్కడ పెట్టుకుంటే మా దగ్గరకు ఎవరు రాదు లంకా దహనం చేసింది ఏంటిలోని కోటలోనే ఆ వాళ్ళము అదే స్వామికి తోట అంగమం వినాయకుడికి తొండం సాక్షాత్ పరమేశ్వర స్వరూపాయ
ధన్యాత్తు. దానం ఇచ్చింది ఇష్టపరమాత్మకు. కర్ణుడు ఇంద్రుడు వచ్చి కవచకుండా అడుగుతాడు, నా ప్రాణాలు పోతే చాలా సంతోషం. సుమంగ ఎదురు వచ్చిన తల్లి ఏ రకంగా సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే మమ వంశ గోత్ర కుటుంబ ఉద్ధర్తం శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్య కళ్యాణ మహోత్సవ సమయే కన్యాదానం కరిష్యే.
యమధర్మరాజు చూసుకుంటూ ఉన్నాడట, పాకశాస్త్రి అగ్నిదేవుడు చూస్తూ ఉన్నాడట. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఏసీ ఫ్యాన్లు గాలిలాగా వాయుదేవుడు చూస్తుంటే వచ్చిన వాళ్ళకి చీని చిదంబర అష్ట ఐశ్వర్యాల రూపంలో పట్టు చీరలు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవాడంతా కుబేరుడట. వేదమంత్రాలు చదివేవాడు, వేద చతుర్ముఖ బ్రహ్మ వేదాంత సత్తుగా చక్కగా వేదాంత్యాలు చేస్తూ భౌగోళిక్యాలు చేస్తూ ఉంటే ధరించి భృగు మహర్షులందరూ కూడా సప్త ఋషత్వ సమేతంగా వైదిక కార్యక్రమం నిర్వర్తిస్తుంటే ముక్కోడి దేవతలందరుగా ముచ్చటగా చూసే ఆది దంపతుల కళ్యాణమే పార్వతీ పరమేశ్వర కళ్యాణం. ఈ రోజుల్లో ఎలా ఉన్నారయ్యా, ఉమ్మడి కుటుంబం శివ కుటుంబం. ఆ శివ పరివారం శివ కుటుంబంలో శివుడు పార్వతి ఇద్దరు ఉంటే పుత్రుడు కుమారస్వామి వినాయకుడు పక్కన ఉంటే ఈమె వాహనమేమో సింహ వాహనము, ఆమె వాహనమేమో వృషభ వాహనం. తల్లిదండ్రులకు కళ్యాణం చేసే భాగ్యం దొరికినందుకు మనందరం అదృష్టవంతులం. పురాణపేట్ ఆంజనేయ స్వామి దేవాలయం ఆ భక్తులందరం దాన్ని వస్తు సేవ